నామమునకు స్తోత్రములు. దేవునికి మహిమ కలుగునగాక. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ, మన ప్రభువును మన ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు. అలాగునని ఈ సర్వసత్యమనేటటువంటి ఈ టీవీ కార్యక్రమానికి, ఈ సువార్త అనేకులకు అందించడానికి ఎంతో ప్రేమతో ప్రార్థనాపూర్వకంగా ఈ దైవ కార్యంలో పాలు పంపులు పొందినటువంటి, సహాయం చేసినటువంటి మా ప్రియులు సహోదరులు జీరెడ్డి వెంకటేశ్వరరావు గారికి, అలాగుననే మా ప్రియ సహోదరి జీరెడ్డి ప్రిస్కిల్లా గారికి, వారి కుటుంబము జోస్సునకు అలాగే రాజకుమారికి నా శుభములు మరియు ప్రత్యేకమైనటువంటి వందనాలు. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి గత కొద్ది వారాలుగా కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలను గురించి మనం దేవుని యొక్క వాక్యంలో నుండి సుదీర్ఘంగా క్లుప్తంగా మనం నేర్చుకుంటున్నాం. అలాగుననే మరొక అంశాన్ని గురించి మనం ఈరోజు నేర్చుకోవడానికి ప్రభు పాదాల దగ్గర ప్రార్థనాపూర్వకంగా మనం ప్రయత్నం చేద్దాం. దేవాది దేవుడు తన వాక్యంలో తన యొక్క రాజ్యాన్ని గురించి అనేకమైనటువంటి విషయాలను అనేకసార్లు అనేక సందర్భాల్లో మనతో మాట్లాడటం జరిగింది. దానిని పురస్కరించుకొని దేవుని రాజ్యము, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అనేటటువంటి అంశాన్ని గురించి మనం నేర్చుకుందాం. రాజ్యము అని అనగానే మనకి జ్ఞాపకం రావాల్సినటువంటి ప్రత్యేకమైనటువంటి అంశాలు ఏమిటంటే, రాజు మరియు ప్రజలు మరియు మంత్రివర్గము, అలాగుననే చట్టము, కొంత భూభాగము. రాజ్యం అంటే ఒక రాజు ఉండాలి, తను పరిపాలించడానికి కొందరు ప్రజలు ఉండాలి, అలాగే తనకి సహాయకులుగా కొంతమంది మంత్రివర్గం ఉండాలి, అలాగనే తాను న్యాయంగా ధర్మంగా ప్రజలను సుభిక్షంగా పరిపాలన చేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి చట్టం ఉండాలి, కొంత భూభాగం కూడా ఉండాలి. అప్పుడు మనము దానిని ఒక రాజ్యము అని అనటానికి ఆస్కారం, రాజ్యంగా ఎంచడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. ఇందులో ఏది లోపించినా ఆ రాజ్యము అసంపూర్ణమైనదే కనుక సంపూర్ణమైనటువంటి ఒక రాజ్యానికి తప్పనిసరిగా ఇవన్నీ ఉండాలి అనేటటువంటిది. అలాగనే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాజుగా ఉండి తన యొక్క పరిపాలనను ప్రజలకు ఏ విధంగా అందించాడో, ఎలాగున తన యొక్క రాచరికాన్ని, తన పరిపాలనను, తన రాజస్వాన్ని ఏ విధంగా మరి కొనసాగించాడో ఆయా విషయాలను మనం జాగ్రత్తగా ఇప్పుడు నేర్చుకుందాం. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు తన యొక్క రాజ్యాన్ని లేక తన పరిపాలనను ఒక కుటుంబంగా ఉన్నప్పుడు ఆ కుటుంబ యజమాని ద్వారా దేవుడు ఆ కుటుంబాన్ని ఏలటం లేక పరిపాలించడం, నడిపించడం అనేటటువంటిది జరిగింది. కొద్ది సంవత్సరాలు గడిచిన తరువాత తన ప్రజలను కొంతమంది న్యాయాధిపతుల ద్వారా, కొంతమంది నాయకుల ద్వారా తన ప్రజలను నడిపించడం లేక పరిపాలించడం అనేటటువంటిది జరిగింది. ఎలాగున మరికొంతకాలం గడిచిన తరువాత, న్యాయాధిపతుల పరిపాలన ముగించిన తరువాత, దేవుడు కొంతమంది రాజులను ఎన్నిక చేసి, కొంతమంది రాజులను అభిషేకించి వారికి రాజ్యాన్ని అప్పగించడం, వారిని సింహాసనం మీద కూర్చుండబెట్టడం అనేటటువంటిది రాజుల ద్వారా తన పరిపాలన తన ప్రజలకు అందించినటువంటి విధానాన్ని పాత నిబంధనలో మనం గమనించగలం. ఆదికాండములోను అలాగే ప్రవక్తల గ్రంథాలలోను రాజుల చరిత్రలోను ఇలాగున చిన్న ప్రవక్తల పుస్తకాలలోనూ మనం వీటన్నిటినీ గమనించగలం. అయితే ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవాదిదేవుడు ఈ కుటుంబ యజమానుల యొక్కయు, న్యాయాధిపతుల యొక్కయు, నాయకుల యొక్కయు, రాజుల యొక్కయు పరిపాలన ముగిసిన తరువాత మహాదేవుడు తన ప్రవక్తల ద్వారా మనకి కొన్ని వాగ్దానాలు చేయటం జరిగింది. అంటే రాజ్యాన్ని గురించి, తన పరిపాలనను గురించి, సంపూర్ణంగా తాను చేసేటటువంటి ఏలుబడిని గురించి దేవుడు తన వాక్యంలో ఏ విధంగా ఆ రాజ్యాన్ని స్థాపిస్తాడో, ఏ విధంగా ఆ రాజ్యాన్ని పరిపాలిస్తాడో,
ఏ విధంగా దానిని కొనసాగిస్తాడు అనేటటువంటి విషయాన్ని మనకి దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా వ్రాయబడింది. ప్రభువునందు ప్రియమైన వారలారా, తన యొక్క రాజ్యం ఏ విధంగా ఉంటుంది, ఎలా చేస్తాడు అనేటటువంటిది, ఆ రాజ్యానికి రాజుగా ఎవరిని ఏర్పాటు చేయబోతున్నాడు అనేటటువంటి విషయం ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా మనకి బయలుపరచడం జరిగింది. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6-7 వచనాలను ఒక్కసారి మనం చదువుకుందాం. ఏలయనగా మనకి శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతి యొక్క యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును అని వ్రాయబడింది. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వచనములో మనం ప్రత్యేకంగా గమనించాల్సినటువంటి కొన్ని పదాలు మనం గుర్తించాలి. ఒకటి, ఈ రాజ్యములో ఆయన భుజము మీద రాజ్యభారముండును అని వ్రాయబడింది. రాజ్యభారాన్ని గురించి మాట్లాడుతున్నాడు. రెండవదిగా ఈ రాజ్యం సర్వకాలం ఉంటుంది అనేటటువంటిది మాట్లాడుతున్నాడు. మూడవదిగా ఆయన తన రాజ్యాన్ని స్థిరపరుస్తాడు అని మాట్లాడుతూ ఉన్నాడు. నాలుగవదిగా యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును అని ఈ రాజ్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యంలో యేసుక్రీస్తు యొక్క పుట్టుకను గురించి, ఆయన మనకి అనుగ్రహింపబడేటటువంటి గొప్ప భాగ్యాన్ని గురించి, యేసుక్రీస్తు మీద దేవుడు మోపినటువంటి ఈ రాజ్యం యొక్క భారాన్ని గురించి, అలాగునని ఆ రాజ్యం యొక్క స్థాపనను గురించి, అలాగునే దానిని స్థిరపరచడం మరియు ఈ రాజ్యాన్ని ఏ విధంగా దేవుడు నెరవేరుస్తాడు, ఈ రాజ్యాన్ని గురించినటువంటి ప్రవచనాన్ని అనేటటువంటిది ఈ గ్రంథంలో యెషయా ప్రవక్త దేవుని యొక్క రాజ్యాన్ని గురించి మాట్లాడటం జరిగింది. ప్రభువునందు ప్రియమైన వారలారా, ప్రత్యేకంగా ఈ వచనములో యేసుక్రీస్తు వారు ఆ రాజ్యం యొక్క భారాన్ని వహిస్తున్నాడని, ఇంతకుముందు ఆ రాజ్యం యొక్క బాధ్యతలు, భారము, నాయకత్వము కుటుంబముగా ఉన్నప్పుడు యజమానులు, ఒక జనాంగంగా ఉన్నప్పుడు నాయకులు, న్యాయాధిపతులు, అలాగుననే వాళ్ళు పాలుతేనులు ప్రవహించే దేశంలోనికి ప్రవేశించినప్పుడు కొంతమంది రాజులు వారిని పరిపాలించడం జరిగింది. ఈ రాజులను ఏ విధంగా దేవుడు అందలం ఎక్కించాడో, అధికారమిచ్చాడో, అదేవిధంగా ఆయన ఆజ్ఞలకు లోబడినప్పుడు, ఆయన వాక్యాన్ని ఉల్లంఘించినప్పుడు లేక ఆయన వాక్యాన్ని మీరినప్పుడు వారిని అధికారం నుండి, సింహాసనం మీద నుండి ఏ విధంగా తప్పించి మరొక రాజును రాజులుగా అభిషేకించడం జరిగిందో మనము పాత నిబంధనలో అనేకమైనటువంటి సందర్భాల్లో మనం నేర్చుకోగలం. అయితే ఈ భౌతిక సంబంధమైనటువంటి రాజ్యాధికారాన్ని కొట్టివేసి దేవుడు ఆత్మ సంబంధమైనటువంటి ఒక రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. ఆ భారం ఇక ప్రభువుకే అప్పగిస్తున్నాడు. మనకి శిశువు అనుగ్రహించబడుతున్నాడు, కుమారుడు పుడుతున్నాడు, ఆయన రాజ్య భారాన్ని, బాధ్యతని ఆయన తీసుకుంటున్నాడు. ఆ రాజ్యం సర్వకాలం ఉంటుంది, స్థిరపరుస్తాడు అని ఈ వచనంలో చాలా చక్కగా వ్రాయబడింది. నేను చెప్పినటువంటి ప్రతి విషయాన్ని కూడా దయచేసి ఈ రెండు రిఫరెన్సులను కూడా చదివి చాలా జాగ్రత్తగా నిశితంగా పరిశీలించాలని, నిశితంగా దీనిని నేర్చుకోవాలని మరొకసారి ప్రభువు పేరట మీకు ఆనబెడుతూ ఉన్నాను. అలాగుననే యెషయా గ్రంథకర్త దీని భారాన్ని గురించి, దీన్ని స్థిరపరచడాన్ని గురించి, ఇది సర్వలోకం ఉండాలనేటటువంటి దాని గురించి, ఈ రాజ్య ప్రవచనం యొక్క నెరవేర్పును నెరవేర్చడానికి దేవుడు ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడనేటటువంటి విషయాన్ని యెషయా గ్రంథకర్త దేవుని ఆత్మచేత నింపబడి చాలా చక్కగా దీనిని మనకి బయలుపరచడం లేక బోధించడం అనేటటువంటిది జరిగింది. అయితే మరికొంతకాలం గడిచిన తరువాత ఈ దేవుని రాజ్యాన్ని గురించి
దానియేలు ప్రవక్త 2వ అధ్యాయము 44వ వచనములో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడని, అది యుగయుగములకు నిలుస్తుందని, దానికి అన్నిటికీ నాశనం కలగదని 3 పదాలను సంబోధించడం జరిగింది. ఇక్కడ అక్కడేమో భారము, స్థిరపరచడము, అది సర్వకాలం ఉండటము, దీనిని దేవుడు ఆసక్తితో నెరవేర్చడము అనేటటువంటి విషయాలను యెషయా గ్రంథంలో చూశాం. మరికొన్ని సంవత్సరాలు గడిచిన తరువాత దానియేలు అదే రాజ్యాన్ని గురించి మాట్లాడుతూ దానియేలు గారు ఏమంటున్నారంటే, పరలోకమందున్నటువంటి దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తున్నాడని, అది యుగయుగములకు ఉంటుందని, దానికి అన్నిటికీ నాశనం కలగదని, ఈ రాజ్యానికి ఉన్నటువంటి గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని, దాని యొక్క స్థిరత్వాన్ని, అది ఎంతకాలం ఉంటుందనేటటువంటి దాని గురించి చాలా చక్కగా మాట్లాడటం జరిగింది. దీనిని మనం అర్థం చేసుకోవడంలో దేవుని వాక్య విషయంలో పొరబడుతున్నాం. ఇంతకుముందు రాజ్యాలు లేవా? దేవుడు స్థాపించడానికి ఉంది. కానీ ఇప్పుడు దేవుడు స్థాపించేటటువంటి రాజ్యం ఆత్మ సంబంధమైనది, దానికి అన్నిటికీ నాశనం కలగదు, అది యుగయుగాలు ఉంటుంది, అది భూలోకంలోనే దేవుడు స్థాపింపబోతున్నాడు, దానిని స్థిరపరచబోతున్నాడు, దాని బాధ్యతలను ప్రభువుకు అప్పగించబోతున్నాడు అనేటటువంటి విషయాన్ని యెషయా గ్రంథకర్త, అలాగే దానియేలు గ్రంథకర్త ఈ 2 వచనాలలో, ఈ 2 పుస్తకాల్లో, 2 సందర్భాల్లో మాట్లాడటం జరిగింది. ఇదే రాజ్యాన్ని గురించి పాత నిబంధనలో మత్సుకు 2 ప్రవక్తలు మాట్లాడినటువంటి 2 వచనాలని, 2 సందర్భాలను మనం నేర్చుకున్నాం. అదేవిధంగా క్రొత్త నిబంధనలోనికి మనం వెళ్ళినట్లయితే, యేసు ప్రభు వారికి ముందుగా పంపబడినటువంటి బాప్తీసమిచ్చి యోహాను గారు ఇస్రాయేలీయులను, యూదులను, దేవుని ప్రజలను ఉద్దేశించి వారికి సువార్త ప్రకటించడం ప్రారంభించిన తరువాత ఆయన ప్రజలను పిలుస్తూ ఆయన ప్రకటించినటువంటి వర్తమానం ఏంటంటే, మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ఆయన సువార్తను ప్రకటించినప్పుడు ఏమని ప్రకటించాడు అంటే, పరలోక రాజ్యము సమీపించింది, మారు మనసు పొందండి అని మాట్లాడటం జరిగింది. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఒకదానికి ఒకదానికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం గుర్తించాలి. ఆయన స్థిరత్వాన్ని గురించి యెషయా గ్రంథకర్త, దానియేలు గ్రంథకర్త స్థాపనను గురించి, ఇప్పుడు యోహాను గారు మత్తయి సువార్తలో మాట్లాడేటటువంటిది ఏంటంటే, సమీపించడాన్ని గురించి మాట్లాడాడు. సమీపించింది, దేవుని రాజ్యం సమీపించింది, మారు మనసు పొందమన్నాడు. అసలు సమీపించింది అనేటటువంటి మాటకు అర్థం ఏంటి? సమీపించిందంటే దగ్గరగా ఉందనే, దూరంగా ఉందనే. స్థాపించడము అనంటే స్థాపించడము, స్థిరపరచడము. ఆయన స్థిరపరచడాన్ని గురించి, 2వ ఆయన స్థాపించడాన్ని గురించి, 3వ ఆయన సమీపించింది అని మాట్లాడాడు. పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ నశించిపోతారు అని బాప్తీసమిచ్చి యోహాను గారు ఘంటాపథంగా చాలా మరి స్పష్టంగా దేవుని యొక్క వాక్యాన్ని నిర్మోహమాటంగా వారికి ప్రకటించడం జరిగింది. కనుక ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యోహాను గారు చెప్పినటువంటి మాటను కూడా మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలని ప్రభువు పేరట మరొకసారి మనం చేస్తున్నాం. అదేవిధంగా మత్తయి సువార్త 2వ అధ్యాయంలో 2వ వచనంలో మనం గమనించినట్లయితే, యేసుక్రీస్తు వారు పుట్టిన పిదప, ఆయన జన్మించిన తరువాత తూర్పు దేశం నుండి వచ్చినటువంటి జ్ఞానులు యూదా దేశంలోనికి ప్రవేశించిన తరువాత వారు అడిగినటువంటి మాట ఏమిటి? యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? యేసు ప్రభు వారు రాజుగా పుట్టాడా లేదా, ఆయన రాజా కాదా అనేటటువంటి సంశయం, అనేటటువంటి సందేహం చాలామందికి ఉంది. అయితే యేసుక్రీస్తు వారు రాజుగా పుట్టాడు, ఆయన రాజు. మరి రాజైతే పెద్ద పెద్ద భవంతుల్లోనో, పెద్ద పెద్ద లోగిళ్లలోనో, పెద్ద పెద్ద అంతఃపురాల్లోనో, కోటల్లోనో పుట్టాల్సినటువంటి ప్రభువు ఒక సత్రంలో, ఒక పశువుల పాకలో ఆయన ఉండడానికి గల కారణం, వ్యత్యాసం ఏంటి? ఆ రాజులకి ఈ రాజుకున్నటువంటి వ్యత్యాసం అంటే, ఈ రాజు సామాన్యమైనటువంటి రాజు కాదు, ఈయన పరలోకము నుండి వచ్చినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి దేవుని ప్రజలకు, ఆత్మ సంబంధమైనటువంటి దేవుని రాజ్యానికి ఈయన రాజుగా ఉన్నాడు అనేటటువంటి మాటని మనం నిస్సందేహంగా చెప్పవచ్చు. సిలువ వేయబడేటప్పుడు సహితం పిలాతో అడిగినటువంటి మాట ఏమిటంటే, నువ్వు రాజువా అని అడగటం జరిగింది. యేసుక్రీస్తు వారు, అవును నువ్వు అన్నట్లు నేను రాజుని, కానీ నా రాజ్యము
లోక సంబంధమైనటువంటిది కాదు, నా ప్రజలు లోక సంబంధులు కాదు, దేవుని ప్రజలు పరిశుద్ధులు, ఆయన చట్టము, దేవుని వాక్యము, ఆయన మంత్రివర్గము, అపోస్తలులు, స్వార్థికులు, ఆయన యొక్క భూభాగము భూలోకము నుండి పరలోకం వరకు. ఆయన రాజ్యానికి ఉన్నటువంటి హద్దులు ఏమిటంటే ఈ భౌతికమైనటువంటి హద్దులే కాదు, భూలోకము నుండి పరలోకం వరకు ఆయన రాజ్యం యొక్క విస్తరణ ఉన్నది. ఎందుకనంటే యేసు ప్రభువారు చెప్పారు, నాకు పరలోకమందును భూలోకమందును సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, ఆయన సర్వాధికారి అయినటువంటి రాజు అనే విషయాన్ని మనం హృదయపూర్వకంగా నమ్మవలసినటువంటి అవసరత ఉంది. యేసుక్రీస్తు వారు అపోస్తలులకి ప్రార్థన చేయమని చెప్పినటువంటి సందర్భంలో కూడా మనము వాడుక పదంగా అపోస్తలులకి నేర్పినటువంటి ప్రార్థనని పరలోక ప్రార్థన అని అంటాం మనం. పరలోక ప్రార్థన, నేను ఇది మాట్లాడకూడదు కానీ అయినప్పటికీ ఈ విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మన అంశము రాజ్యము. అయితే అపోస్తలులకి నేర్పినటువంటి ఈ ప్రార్థనని మనం సంబోధించేటప్పుడు పరలోక ప్రార్థన అని అంటున్నారు చాలామంది. అయితే ఇది మాత్రమే పరలోక ప్రార్థన అయితే మనమందరం చేసేటటువంటి ప్రార్థనలన్నీ ఒకవేళ భూలోక ప్రార్థనలేమో. చాలామంది మతశాఖల వాళ్ళు, పెద్ద పెద్ద సంస్థల వాళ్ళు, డినామినేషన్ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది చెప్పే మాట ఏంటంటే పరలోక ప్రార్థన చేసుకుందాం అని. అంటే ఇప్పటి వరకు వీళ్ళు చేసిన ప్రార్థనలన్నీ భూలోక ప్రార్థనలు అన్నమాట. కనుక ఆ ప్రార్థన పరలోక ప్రార్థన అని సంబోధించడంలో అర్థమే లేదు. మనం చేసే ప్రతి ప్రార్థన పరలోకమందున్నటువంటి తండ్రికే, పరలోక ప్రార్థనే. కానీ ఈ ప్రార్థనలో వాళ్ళు ఉచ్చరించినటువంటి పదం ఏంటంటే పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక అని. మహాదేవుణ్ణి పరలోకమందున్నాడు కనుక పరలోకమందున్న మా తండ్రి అని సంబోధించడం జరిగిందే తప్ప ఈ ప్రార్థనకి ఇటువంటి నిక్ నేమ్స్ పెట్టడం సబబు కాదు, అలా పలకటం మంచిది కాదు, మార్చుకోవటం మంచిది. కనుక వాళ్ళు చేసినటువంటి ప్రార్థనలో వాళ్ళు చెప్పినటువంటి అంశం ఏమిటంటే నీ రాజ్యం వచ్చునగాక అని ప్రార్థన చేశారు. వాళ్ళ ప్రార్థనలో వాళ్ళు సంబోధించినటువంటి ప్రార్థన నీ రాజ్యం వచ్చునగాక, దేవుని రాజ్యం భూమి మీదకి రావాలి అని. ఆయన యొక్క రాజ్యం, ఆయన యొక్క రాచరికం, పరలోకమందున్నటువంటి దేవుని చట్టం భూమి మీద నెరవేరాలి, పరలోకమందున్నటువంటి దేవుని యొక్క రాజ్యం రావాలి, వచ్చునుగాక. యోహాను గారు సమీపించింది, దానియేలు గారు స్థాపిస్తాడు, యెషయా గారు ఆయన స్థిరపరచును, సర్వకాలం ఉంటుంది. ఈ విషయాలన్నింటినీ కూడా మంచి మనసుతో అర్థం చేసుకోకపోతే మనం పొరపాటు పడతాం, చాలా నష్టపోతాం. దేవుని వాక్యాన్ని దయచేసి చులకనగా తీసుకోవద్దు. అలా చులకనగా తీసుకోవటం వలన మనం చాలా నష్టపోతాం. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యంలో మత్తయి సువార్త 6:33 కూడా ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెతుకుడి అని వ్రాయబడింది. ఆయన రాజ్యాన్ని వెతకాలి. మీ మధ్యనే ఉన్నది, అది అక్కడా ఇక్కడా అని చెప్పవల్లపడదు కానీ అది మీ మధ్యనే ఉన్నది అని యేసు ప్రభువారు దీనికి ఆన్సర్ చేయటం జరిగింది. కనుక వెతికితే దొరుకుతుంది. ఎక్కడుంది ఆయన రాజ్యం అని అంటే మన మధ్య ఉన్నది. అది కంటికి కనబడేటటువంటిది కాదు. ఎక్కడ పరిశుద్ధులు ఉంటారో, ఎక్కడ పరిశుద్ధులు దేవుని యొక్క చట్టాన్ని, దేవుని యొక్క నియమాలను, ఆయన యొక్క న్యాయ విధులను, ఆయన యొక్క వాక్యాన్ని అనుసరిస్తారో అక్కడ ఆయన పరిపాలన, ఆయన యొక్క రాజ్యం యొక్క ఉనికి ఇదంతా కూడా ఉంటుంది. అది కుటుంబంలో ఉంటుంది, అది సంఘంలో ఉంటుంది, అది పరిశుద్ధుల మధ్య ఉంటుంది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఈ రాజ్యాన్ని గురించి ఎదురు చూసినటువంటి నికోదేము యేసు ప్రభువారి దగ్గరకు వెళ్ళినప్పుడు యేసు ప్రభువారు ఈ రాజ్యంలోనికి ఎలా ప్రవేశించాలో కూడా నికోదేముకి చెప్పడం జరిగింది. యోహాను సువార్తలో 3:5 యేసు ప్రభువారు చెప్పినటువంటి మాట, ఒకడు ఆత్మమూలముగాను నీటి మూలముగాను జన్మిస్తేనే గాని వాడు దేవుని రాజ్యంలో ప్రవేశింపడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుడు తన రాజ్యంలోనికి ఒక వ్యక్తిని చేర్చుకోవాలంటే, ఒక వ్యక్తి దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించాలంటే మొదటిగా ఆత్మమూలముగా జన్మించాలి, రెండవదిగా నీటి మూలముగా జన్మించాలి. ఆత్మమూలముగా నీటి మూలముగా జన్మించడం ద్వారా మనము దేవుని రాజ్యంలోనికి, దేవుని సంఘంలోనికి, దేవుని యొక్క సహవాసంలోనికి, క్రీస్తు ప్రభు యొక్క శరీరంలోనికి మనం చేర్చబడతాం. అనుదినము రక్షణ పొందుచున్న వారిని ప్రభు సంఘముతో చేర్చుచుండెను అని అపోస్తల కార్యాలు 2:5 వ్రాయబడింది.
మనల్ందరినీ ఆయన సంఘంలోనికి ఆయన రాజ్యంలోనికి అవయవాలుగా పౌరులుగా చేర్చుకుంటాడు. అప్పుడు మనకి దేవుని యొక్క రాజ్యంలో పౌరసత్వపు హక్కు అనేటటువంటిది మనకి కలుగుతుంది అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క వాక్యంలో మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే, మరి దేవుని యొక్క రాజ్యం బలంగా వస్తుంది అని యేసు ప్రభువారు చెప్పారు. దేవుని రాజ్యం బలముగా వచ్చే వరకు మీలో కొందరు మరణము రుచి చూడరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని సువార్తల్లో అపోస్తలులను ఉద్దేశించి యేసు ప్రభువారు మాట్లాడారు. దేవుని రాజ్యం బలముగా వచ్చే వరకు మీలో కొందరు మరణం రుచి చూడరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ వాక్యం యొక్క భావం ఏమిటి అనంటే, దేవుని యొక్క రాజ్యం వచ్చే వరకు కూడా అపోస్తలులో కొందరు చనిపోరని, దాన్ని కళ్ళారా చూస్తారని, వాళ్ళు అందులోనికి ప్రవేశిస్తారని యేసు ప్రభువారు చెప్పడం జరిగింది. కనుక అది బలంగా వచ్చిందా అనంటే, అపోస్తల కార్యాలలో 2వ అధ్యాయంలో 2వ వచనంలో బలముగా వీచు గాలి వంటి ఒక ధ్వని వచ్చినప్పుడు దేవుని యొక్క రాజ్యం బలంగా వచ్చింది, అది యెరూషలేములో స్థాపించబడింది. దేవుని యొక్క రాజ్యము 3000 మందితో ఇది స్థాపించబడింది అనేటటువంటి విషయాన్ని మనము గమనించాలి. ఈ దేవుని యొక్క రాజ్యం అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో దేవుని యొక్క రాజ్య స్థాపన, సంఘ స్థాపన జరిగింది. కనుక ఈ సంఘములోనికి మనము ప్రవేశించినప్పుడు దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించినటువంటి వారముగా, ఆ రాజ్యంలో మనము నివాసులుగా ఉండడానికి గొప్ప అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు. చూడండి, ప్రభువునందు ప్రియమైన వారలారా, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. ప్రభువునందు ప్రియమైన వారలారా, ఈ వచనాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ఆయన మనలను అంధకార సంబంధమైనటువంటి అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. రాజ్య నివాసులుగా చేశాడా, చేస్తాడా, చేస్తున్నాడా? ఇక్కడ దేవుని ఆత్మచేత, పరిశుద్ధాత్మచేత నింపబడినటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొలస్సీలో ఉన్నటువంటి సంఘాన్ని, పరిశుద్ధులను, విశ్వాసులను ఉద్దేశించి చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ఆయన మనలను అంధకార సంబంధమైనటువంటి అధికారములో నుండి విడుదల చేసేసి తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మనలను చేశాను. నివాసులుగా చేసాడా, చేయలేదా అనంటే ఈ వచనంలో చాలా స్పష్టత ఉంది. మనలను నివాసులుగా చేశాడు, ఆయన రాజ్య నివాసులుగా చేశాడు అంటే స్థాపించబడినటువంటి, వచ్చినటువంటి ఈ రాజ్యంలో క్రైస్తవులను, విశ్వాసులను, దేవుని ప్రజలైనటువంటి పరిశుద్ధులను అందులో నివసింపచేస్తూ ఉన్నాడు, అందులోనికి ప్రవేశపెట్టాడు, అందులోనికి చేర్చుకున్నాడు, అందులో వాళ్ళు నివసిస్తున్నారు, ఉనికి కలిగి ఉన్నారు. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని రాజ్యంలో ఆత్మమూలముగా, నీటి మూలముగా జన్మించినటువంటి వారు ప్రవేశిస్తారని, అలా అంధకార సంబంధమైనటువంటి అధికారములో నుండి విడుదల చేసిన తరువాత వాళ్ళు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించి నివసిస్తున్నారని, నివాసులుగా చేశాడని అపోస్తలుడైనటువంటి పౌలు గారు మాట్లాడుతున్నారు. కనుక మనము మొట్టమొదటిగా యెషయా గ్రంథంలో ఒక వచనాన్ని చదువుకున్నాం, రాజ్య భారాన్ని గురించి, రాజ్యము స్థిరపరచడాన్ని గురించి. 2వదిగా దానియేలు గ్రంథంలో దేవుని యొక్క రాజ్య స్థాపనను గురించి, ఆ రాజ్యం చిరకాలం ఉంటుంది, నిత్యము ఉంటుంది అనేటటువంటి విషయాన్ని గురించి 2వదిగా స్థాపన గురించి నేర్చుకున్నాం. 3వదిగా క్రొత్త నిబంధన మత్తయి సువార్తలో 3వ అధ్యాయంలో సమీపిస్తుంది అనే విషయాన్ని నేర్చుకున్నాం. ఇక మనం ముందుకు వెళ్ళినట్లయితే, ఆ రాజ్యం గురించి అపోస్తలులు ప్రార్థన చేశారని, ఆ రాజ్యం రావాలని, ఆ రాజ్యం దేవుడు అనుగ్రహించాలని ప్రార్థన చేశారని మనం నేర్చుకున్నాం. అలాగే మనం పత్రికల్లోనికి మనం వెళ్ళినట్లయితే, పత్రికల్లో అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఆ రాజ్యంలో నివాసులుగా మనలను చేశాడు అని చెప్పడం జరిగింది. మరొక విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో దేవుని యొక్క రాజ్యం 10 మంది కన్యకలను పోలి ఉందని, దేవుని యొక్క రాజ్యం 10 మంది కన్యకలను పోలి ఉంటే ఆ రాజ్యంలో
బుద్ధి గలవారు బుద్ధి లేనిటువంటి వారు కూడా ఉన్నారని, బుద్ధి కలిగినటువంటి వారు పెళ్లి కుమారుడితో కూడా కొనిపోబడి బుద్ధి లేనటువంటి వారు విడిచిపెట్టబడటం అనేటటువంటిది జరుగుతుందని, ఈ విషయాన్ని కూడా మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం గమనించగలం. ఈ దేవుని రాజ్యం అనేటటువంటి అంశం మీద ఇప్పటి వరకు జరిగినటువంటి లేక చెప్పినటువంటి చదువుకున్నటువంటి లేఖన భాగాలలో నుండి ఏమైనా సందేహాలు ఉంటే మీరు మమ్మలను సంప్రదించాలని, ఇంకా మరీ ఎక్కువగా నేర్చుకోవడానికి దేవుడు మనలను దీవించాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఈ అంశం మరింతగా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు తన వాక్యాన్ని మన హృదయాలలో పలింపచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవును మహోన్నతుడవు అయిన మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన మహోన్నతమైన మహిమ కలిగిన నామానికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఇప్పటి వరకు నాయన నీ రాజ్యాన్ని గురించి, నీ పరిపాలనను గురించి మచ్చుకు కొన్ని విషయాలు నేర్చుకోవడానికి మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యతను బట్టి, అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఎంతో ఆసక్తిగా ఈ సర్వసత్యమనేటటువంటి ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి వింటున్నటువంటి పరిశుద్ధులను సహోదరులను ప్రజలందరినీ కూడా మీరు దీవించండి. వారికి ఉన్నటువంటి సమస్యలను, అనేకమైనటువంటి శోధనలను మీరు జ్ఞాపకం చేసుకొని వాటి నుండి వారికి విడుదలను శీఘ్రంగా అనుగ్రహించమని నీ పాదాల పట్టుకుని వారి పక్షంగా ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు. మరి ముఖ్యంగా ఈ సర్వసత్యమైనటువంటి టీవీ కార్యక్రమానికి ఎంతో ప్రేమతో సహాయం చేసినటువంటి మా ప్రియ సహోదరులు జీరెడ్డి వెంకటేశ్వరరావు గారిని, మా సహోదరి ప్రిస్కిల్లను, జ్యోత్స్నను, రాజకుమారిని, ఈ కుటుంబాన్ని మీ కృపలో భద్రపరచండి. మీ చల్లని రెక్కల చాటును భద్రపరిచి దీవించండి. అదేవిధంగా తండ్రి వారికి ఉన్నటువంటి ప్రతి అవసరతను మీరు ఎరుగుదురు. వారికి సర్వసమృద్ధిని అనుగ్రహించండి. మరి ముఖ్యంగా నీ దాసులమైనటువంటి మమ్మలను తండ్రి నీ చేతిలో బలమైన ఆయుధంగా, నీ నోటి బోరగా మమ్మలను వాడుకొని తద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకొనమని, అనేక ఆత్మలు రక్షించబడి నీ వైపు ఆకర్షించబడి నీ పాదాల చెంతకు చేర్చగలుగునట్లుగా నీకిష్టమైనటువంటి సాధనంగా మమ్మలను దీవించి మీరే మహిమ పొందమని, ఈ పరిచర్యలో కలిగినటువంటి ప్రతి అవసరతను మీరు ఎరుగుదురు గనుక సహాయం చేసి మీరు మహిమ పొందమని, ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి బిడ్డలందరినీ దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధనామముని దీవెనలు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.